బీజేపీ 2 రోజుల జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు రాజధానిలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా అంబేద్కర్ కి నివాళులర్పించారు. అనంతరం రాబోయే ఎన్నికలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అమిత్ షా ప్రసంగించారు. లక్నోలో ఇంధన ధరల పెంపుపై భారత్ కు పిలుపునిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ తెలిపారు. సెప్టెంబర్ 10న కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ కు పిలుపునిస్తుందని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని రాజ్ బబ్బర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ తన పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనిలో భాగంగా పవన్ అభిమానులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. నిజమైన జన సైనికులు సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందని, గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని కార్యకర్తలకు అభిమానులకు జనసేన అధ్యక్షుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం భైరవానిపేటలో 3 రియల్ ఎస్టేటర్ల మధ్య చోటు చేసుకున్న వివాదం కలకలం సృష్టించింది. వాసు, రవి, కగేశ్వరరావు అనే 3 వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఓ భూ వివాదం వల్ల ఏర్పడిన ఘర్షణలో వాసు, రవి అనే వ్యక్తులు కగేశ్వరరావుపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో పడి ఉన్న కగేశ్వరరావును గమనించిన స్థానికులు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. ఔటర్ రింగ్ రోడ్ షాపింగ్ కాంప్లెక్స్ కమాండ్ కంట్రోల్ రూమ్లలో ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 5 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో 263 సీసీ కెమెరాలను శ్రీవారి ఆలయంలోనూ, తిరుమల వీధులలోనూ, ఇతర రద్దీ ప్రాంతాలలోనూ అమర్చామని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలుగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ సభ్యులు రాములు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రాములకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ సభ్యులు రాములు అన్నారు. తిరుమల శ్రీవారిని నేపాల్ డిప్యూటీ ప్రధాని ఉపేంద్ర యాదవ్, శ్రీలంక ఎంపీ కావింద్ జయవర్ధనే దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జకార్తాలో జరిగిన 18వ ఏషియన్ గేమ్స్లో భారత్కు సిల్వర్ మెడల్ సాధించి మొదటిసారిగా చిత్తూరు జిల్లాకు చేరుకున్న రజనికి తిరుపతి శ్రీ పద్మావతి అతిగృహంలో నగరపాలక కమిషనర్ వి విజయరామరాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. విజయవాడలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనం, పట్టిసీమ, పోలవరం వంటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగిందని, ప్రభుత్వం నిర్మిస్తున్న సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రైమ్9 న్యూస్తో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో హుజూర్ నగర్ టికెట్ తనకే ఇవ్వాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి దాసోజు శంకరమ్మ పేర్కొన్నారు. తనకు టికెట్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని శంకరమ్మ తెలిపారు. శంకరమ్మకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే 2 యువకులు హైదరాబాద్ లోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. టీఆర్ఎస్ 105 జాబితాలో తన పేరు లేకపోవడం చాలా బాధ కలిగించిందని, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన తనను జాబితాలో ప్రకటించలేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాయకుల పేర్లు కేసీఆర్ ప్రకటించిన జాబితాలో లేకపోవడం నేతలు అసంతృప్తితో బయటపెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ టికెట్ను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీకి కేటాయించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా జగదీశ్వర్ గౌడ్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. ఆయన అభిమానులు ఈ ఎన్నికల్లో జగదీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే టికెట్ సాధిస్తే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కొంతకాలంగా సంబరపడుతున్నారు.
ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరంకు వచ్చారు. నగరంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అజయ్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. గత 4 సంవత్సరాల 3 నెలల పనితీరుకు నిదర్శనంగా మరలా నాకు కేసీఆర్ ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. దీనికి కారణం శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి పనులు, నా కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పరంగా అన్యాయం జరిగింది. బీసీలను రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు. రాష్ట్రంలో బీసీలను విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చాటి గట్టి పోటీనిస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో బీసీల నోరును కట్టడి చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెర నుంచి ప్రజలకు విముక్తి లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీపీ, జెడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు సమావేశమయ్యారు. కోదాడలో శశిధర్ రెడ్డికి పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు ఆయనకు సపోర్ట్ ఉందని, అందరం కలిసి గెలిపించుకుంటామని తెలిపారు. న్యూయార్క్లో ప్రతిష్టాత్మక యుఎస్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోతో జరిగిన సెమీస్ పోరులో మోకాలి గాయం కారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు. దీంతో డెల్ పోట్రో ఫైనల్కు చేరాడు. తొలి సెట్లోనే మోకాలి గాయం బాధించడంతో వైద్య సేవలు తీసుకున్న నాదల్ తిరిగి ఆటను కొనసాగించాడు. ఈ విధంగా గ్రాండ్ స్లామ్ మెగా టోర్నీ నుంచి ఈ ఏడాది నాదల్ వైదొలగడం ఇది 2వ సారి. ప్రముఖ అమెరికన్ ర్యాప్ సింగర్ మ్యాక్ మిల్లర్ మృతి చెందాడు. ప్రియురాలితో బ్రేకప్, హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యలతో మిల్లర్ డ్రగ్స్కు బానిసయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మిల్లర్ను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ మత్తులో గుండెపోటు రావడం అతను చనిపోయాడని భావిస్తున్నారు. దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే లీటర్ పెట్రోల్పై 48 పైసలు పెరగగా నేడు మరో 39 పైసలు పెరిగింది. దీంతో రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలను దాటింది. రూపాయి పతనం అవడంతో పాటు రవాణా సుంకాలు అధికంగా ఉండటంతో దేశంలో ఇంధన ధరలు పైపైకి పోతున్నాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.